జనసేన, టీడీపీ, బీజేపీల ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అయింది. ఈ మేనిఫెస్టో ఒక్క పదంలో చెప్పాలంటే అద్భుతం అని చెప్పవచ్చు. అన్ని వర్గాల వారిని అలరించే మేనిఫెస్టో ఇది. కాకపోతే $1 మిలియన్ క్వశ్చన్ ఏమిటంటే ఈ మేనిఫెస్టోని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అని. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఉంటే కాస్త అనుమానాలు ఉండేవి. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మేనిఫెస్టోలో భాగస్వామిగా ఉండడంతో ఆయన సిన్సియారిటీ పైన, ఆనెస్టీ పైన ప్రజలకు నమ్మకం ఉండడం వల్ల మేనిఫెస్టోని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చెయ్యబోతున్నారనే నమ్మకం కలుగుతోంది. ఇక మేనిఫెస్టోలోని హైలైట్స్ ఏమిటో చూద్దామా? Super 6 పేరిట యువతకు 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు 19 నుండి 59 సంవత్సరముల వచ్చేంత వరకు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇవి మాత్రమే కాక ఇంటింటికి రక్షిత తాగునీటి పథకం, పూర్ టు రిచ్ పథకం, సౌభాగ్య పథంలో భాగంగా చిన్న మధ్యతరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిన పెంచడానికి పటిష్టమైన చర్యలు, అమరావతి రాజధాని నిర్మాణం కొనసాగింపు, అన్ని ప్రాంతాల అభివృద్ధి కూడా కొనసాగింపు, యువత సంక్షేమం కోసం మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, స్కిల్ డెవలప్మెంట్, ఇంకా క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలకు రాష్ట్రాన్ని వేదికగా మార్చడం, డిజిటల్ లైబ్రరీలు, ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు మొదలైనవి. ఇంకా బీసీల కోసం బీసీ డిక్లరేషన్, బీసీలకు 50 సంవత్సరాలకే నెలకి 4,000 రూపాయల పెన్షన్, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, బీసీల ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరించడం వంటివి, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు కూడా అందజేస్తారు. యాదవులు, కురుల కోసం అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు, గొర్రెలు మేకల పెంపకం యూనిట్లకు భీమా సౌకర్యం, చేనేత ఉత్పత్తులపై GST రీఎంబర్స్ చేస్తారు, నాయి బ్రాహ్మణుల కోసం దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయల గౌరవ వేతనం, షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గీత కార్మికులు మద్య షాపుల్లో 10% కేటాయింపు, వడ్డెరలకు క్వారీల్లో 15% రిజర్వేషన్, రాయల్టీ, సీనరీ ఛార్జీల్లో మినహాయింపు, రజక దూభిఘట్ల నిర్మాణాలకు ప్రోత్సాహం, విద్యుత్ ఛార్జీల రాయితీ, మత్స్యకారుల కోసం సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్ల ఏర్పాటు, మహిళా సంక్షేమం కోసం వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుండి 10 లక్షల వరకు పెంపు, ఇంకా ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పన, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు వంటివి పునరుద్ధరించడం మొదలైనవి. ఇక ఉద్యోగస్తుల కోసం మెరుగైన PRC, అధికారంలోకి వచ్చిన వెంటనే IR ప్రకటించడం, వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచడం మొదలైనవి, పాడి రైతుల కోసం పశువుల కొనుగోళ్లు, దానా, మందుల కొనుగోళ్లు, సబ్సిడీలు వగైరా. ఇవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో యొక్క హైలైట్స్. నిజంగా ఈ మేనిఫెస్టోని ప్రజలు నమ్మితే 175 MLA సీట్లకు గాను కూటమి 175 MLA సీట్లను గెలుచుకోవడం పక్కా అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.